వైసీపీ పాలనలో మహిళలకే కాదు దేవునికి రక్షణ కరువైందని టీడీపీ సీనియర్ నాయకురాలు పంచుమతి అనురాధ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయనగరం వెళ్లిన సీఎం జగన్ రామతీర్థం ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఆలయాలను తొలగించడానికి ధ్వంసానికి తేడా తెలియని దద్దమలు వైసీపీ నేతలు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మ వెండి సింహాల దొంగను పట్టుకోలేకపోయారన్నారు. అర్ధరాత్రి జీవో తెచ్చి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ను మార్చేశారని మండిపడ్డారు. హిందూ ఓట్ల కోసం విభూది రాసి పంచకట్టుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసమే చంద్రబాబుపై రోజా నోటికొచ్చినట్టు మాట్లాడుతుందని అనురాధ విమర్శించారు. అదేవిధంగా దేవాలయాల్ని మట్టు పెట్టడానికి బయలుదేరిందే కాక మాకేంటి సంబంధం అన్నట్టుగా ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు తూతూ మంత్రంగా ఏదో శంకుస్థాపనలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే విషయం అడగదలుచుకున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సంవత్సరంన్నర నుంచి దాదాపు 140 ఆ దేవాలయాల వరకు విధ్వంసం జరిగితే మీ నోరు ఎందుకు పెగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగదలుచుకున్నా. నిన్నగాక మొన్న విజయనగరం వెళ్ళారు మీరు రామతీర్థం విషయంలో. ఆ దేవాలయంలో రాముడు శ్రీరాముడి తల ఎవరో పగల కొడితే ఆ విషయం తెలిసి కూడా మీరు విజయనగరం దాకా వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. మీకా దేవాలయాల మీద చిత్తశుద్ధి ఉంది? మీరా హిందుత్వాన్ని మీరు గౌరవించేది? ఎన్నో విషయాలు ఉన్నాయి, ఏడాదిన్నరలోనే ఎన్నో విషయాలు నేను చెప్పగలను. దీనికి సమాధానం చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా అని నేను అడగదలుచుకున్నా. టీటీడీ చైర్మన్ ఎవరిని పెట్టారండి మీరు? మీ బాబా ఎస్వి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. పెట్టిన రోజు ఎన్ని ట్వీట్లు మారుమోగాయో మీకు తెలియదా? ఎంతమంది ఈయన హిందూ కాదు, ఇతను వైవి సుబ్బారెడ్డి కాదు, ఇతను యహోవా విన్సెంట్ సుబ్బారెడ్డి అని అనేక మంది ట్వీట్లు చేయటం జరిగింది. చివరికి హెచ్ఎంఓ ఇండియా వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. ప్రముఖ పత్రికల్లో కూడా ఇతను క్రిస్టియన్ అని చెప్పి చెప్పడం జరిగింది. వికీపీడియాలో కూడా ఇతను క్రిస్టియన్ అని చెప్పి ఉంటే అవి తొలగించారు అని చెప్పి కూడా హిందూ పేపర్లో కూడా రాయడం జరిగింది. ఇవన్నీ వాస్తవం కాదా? అయినా మీరేమన్నా వెనక్కి తగ్గారా? ఏమన్నా ఆ విషయాన్ని అది కరెక్ట్ కాదనో లేకపోతే ఏదైనా నివృత్తి చేసే ప్రయత్నం చేశారా? మీకు హిందూయిజం మీద గౌరవం ఉందా? అదేవిధంగా మీ నాయన 7 కొండల్ని 2 కొండలు చేస్తానని చెప్పి జీవో ఇస్తే దాని గురించి నిన్న మీ వైసీపీ నాయకుడైన అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, మతి చెలించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, 2 సార్లు కోవిడ్ వస్తే ఏమన్నా మతి చెలుస్తుందా? కనుక్కోవాలి ఇప్పుడు మనం, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కనుక్కోవాలి 2 సార్లు కోవిడ్ ఏమన్నా వస్తే మతి చెలిస్తుందా అని. ఎందుకంటే అంబటి రాంబాబు గారి విషయంలో అదే జరుగుతుంది. ఎప్పుడో మీరు 7 కొండల్ని 2 కొండలు చేసిన జీవో నెంబర్ 746 2/6/2007 ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోని తీసుకొచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చారని చెప్పి మాట్లాడతాడు ఏంటి అతను?